हाय अंडी, वेलकम टू भवानी क्रिएशन। ई रोज नेनु अंदरिकी एंतो इष्टमैन पानी पूरी अंडी, इंट्लोने मनं एला ईजीगा तयार चेसुकोवालो चूपिस्तानंडी। पूरीलु चक्कगा पोंगुतू वस्तायी। मनं पानी पूरी वाटर बटानी मसाला अन्नी इंट्लो चक्कगा तयार चेसुकोवच्चंडी, चाला ईजीगा। एला तयार चेयालो चूपिस्तानु। अच्छा, मनं बयट तिन्न पानी पूरी लाने उंटायंडी। చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో పూరీలు అన్నీ। ఓకే అండి, ఇప్పుడు తయారీ విధానం చూద్దాము। దీనికోసం ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి। అందులో 2 కప్పుల బొంబాయి రవ్వ అండి 2 కప్పులు తీసుకోవాలి। ఉప్మా రవ్వ అంటారు కదా అది, అందులో 4 టేబుల్ స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి। మైదా పిండి తక్కువ వేసుకోవాలండి, బొంబాయి రవ్వ ఎక్కువ వేసుకోవాలి। ఇందులో రుచికి సరిపడా salt వేసుకోవాలండి, ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను। వీటన్నింటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీల పిండిలా కలుపుకోవాలండి। అలా దీని చాలా సాఫ్ట్ గా కలుపుకోవాలి। మనం ఆ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఒక 2 నిమిషాల పాటు, సాఫ్ట్ గా ఉండాలి। ఇప్పుడు దీని మీద మనం ఒక తడి క్లాత్ అండి నీళ్ళల్లో ముంచి గట్టిగా పిండేసి దాని మీద వేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఒక 15 నిమిషాల పాటు। ఇవి ఎండు బటానీ అండి, తెల్లయి। ఇవి నైట్ అంతా నానబెట్టుకోవాలి। తెల్లారి కుక్కర్ లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి। ఇప్పుడు పానీ పూరీలోకి వాటర్ అండి, 1 కప్పు కొత్తిమీర కట్ట, 1/2 కప్పు పుదీనా। కొత్తిమీర ఎక్కువ పుదీనా తక్కువ వేసుకోవాలి। 2 పచ్చిమిర్చి అండి గాటును బట్టి, 1 చిన్న 1 ఇంచ్ అల్లం ముక్క, కొంచెం salt అండి, నిమ్మరసం అండి 1 2 స్పూన్లు వేసుకోవాలి, చింతపండు రసం 3 స్పూన్లు వేసుకోవాలి। వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి। ఓకే, వాటర్ మనం వడకట్టుకోవాలి। ఆ డైరెక్ట్ గా అలాగైనా తీసుకోవచ్చు, వడకట్టైనా తీసుకోవచ్చండి। ఓకే అండి, ఇప్పుడు వాటర్ రెడీ అయిపోయింది। ఇందులో మనం కొంచెం బ్లాక్ salt అండి, నల్ల ఉప్పు అది కొంచెం వేసుకోవాలి। అది లేకపోయినా స్కిప్ చేసేయండి, పర్లేదు। బ్లాక్ salt, కొంచెం కారం వేసుకోవాలి 1/2 స్పూన్, ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, వీటన్నింటిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా। ఇప్పుడు కొంచెం చిక్కగా ఉంది కదా, ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి। చూసుకొని పోసుకోవాలి మనం, పులుపుని ఘాటుని ఉప్పు అన్ని ఒకసారి చెక్ చేసుకోవాలండి సరిపోయినాయో లేదా అని। ఓకే అండి, నేను చెక్ చేసుకున్నాను, సరిపోయినాయి। కావాలంటే ఉప్పు గాని ఏమైనా వేసుకోవచ్చు। ఓకే అండి, ఇప్పుడు మనం పానీపూరీలు చేయడానికి చపాతీలాగా చేసుకోవాలి। ఇప్పుడు పానీపూరీలు చేద్దాము। దీని మీద పొడి పిండి చల్లుకోవాలి కొంచెం। మనం చపాతీలు చేసుకున్నట్టు చేసుకోవాలండి, మరి మందంగా ఉండకూడదు, మరి పల్చగా ఉండకూడదు। పల్చగా ఉంటే పూరీలు మాడిపోతాయి, మందంగా ఉంటే గట్టిగా ఉంటాయండి। మీడియంగా చపాతీలు చేసుకుంటాం కదా, ఆ విధంగా ఉంటే మనకి పానీపూరీలు చక్కగా పొంగుతూ వస్తాయండి। ఆ విధంగా ఒక రౌండ్ గా ఉన్న ఒక బౌల్ గాని ఒక చిన్న గ్లాస్ తో గాని మనం ఆ విధంగా రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి చపాతీ మీద।
చిన్న చిన్నవి ఒక్కొక్కటి చేసే కన్నా ఈ విధంగా పెద్ద చపాతి చేసి అలా కట్టర్తో కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసుకున్న వాటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వాటి మీద తడి క్లాత్తో కప్పి ఉంచాలండి. తడి క్లాత్ వేయాలి, లేకపోతే ఎండిపోతాయి. ఓకే అండి, ఈ లోపల మనం బటానీ మసాలా చేసుకుందాము. రెండు బంగాళదుంపలు ఉడికించి తీసుకున్నానండి, వాటిని ఆ విధంగా మెదుపుకోవాలి. మెదుపుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మనం ఉడికించిన బటానీ అండి, ఆ విధంగా మెత్తగా ఉడకాలి, పలుకు లేకుండా ఉడకాలి. 5 విజిల్స్ వస్తే అట్లా మెత్తగా ఉడుకుతాయండి. ఆ ఉడికించుకున్న బటానీని ఆలు మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1/2 కప్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలండి. కారం 1/2 స్పూను. సాల్ట్ అండి రుచికి సరిపడా. జీలకర్ర పౌడర్, ధనియాల పొడి, ఇది గరం మసాలా, చాట్ మసాలా, ఇవన్నీ 1/2 స్పూన్ వేసుకోవాలి. కొంచెం పసుపు అండి మంచి కలర్ కోసం. వేసుకున్న తర్వాత వీటన్నింటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా. ఇది మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. మనం పానీపూరీలు తినేటప్పుడు దీన్ని వేడి చేసుకొని తింటే సరిపోతుంది. ఓకే అండి, మసాలా వాటర్ రెండు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. వేడివేడిగా ఉన్నప్పుడే పూరీలు వేస్తేనే పొంగుతాయి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. వేసుకొని ఒక్కొక్కటి వేసుకొని ఆ విధంగా మనం ప్రెస్ చేస్తూ ఉండాలి. ఆ విధంగా మనం ప్రెస్ చేస్తూ ఉంటే అవి పొంగుతూ ఉంటాయండి. వేసి వదిలేయకూడదు వాటిని, అట్లా మనం ప్రెస్ చేయాలి ఆయిల్లోకి. అలా చేస్తేనే పొంగుతాయండి. ఆ విధంగా లోపలికి ప్రెస్ చేస్తూ ఉంటే చక్కగా పొంగుతాయండి. ఓకే, వీటిని మనం ఫస్ట్ వేసిన వాటిని కలుపుకోవాలి. మళ్ళీ మాడిపోతాయి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనం ఆ విధంగా పిండి కలుపుకుంటే చక్కగా పొంగుతాయండి. మనకి బయట కొన్న పానీపూరిలానే ఉంటాయి. ఆ కలర్ రంగాలని తీసేయాలి. వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి, మూత పెట్టకూడదండి. గాలికి ఆరనివ్వాలి. ఒక గంట సేపన్న ఆరితే అవి కరకరలాడతాయండి. మిగిలిన కూడా అదే విధంగా ఫ్రై చేసుకుందాము. పానీపూరి చేసుకోవడం చాలా ఈజీ అండి. ఓకే అండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుందండి. ఓకే అండి, వీటిని కూడా తీసేసుకుందాం, ఆ కలర్ రావాలి. ఓకే, అన్ని పూరీలు ఫ్రై చేసుకున్నాము. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఇప్పుడు పానీపూరి వాటరు, బటానీ మసాలా, పానీపూరీలు, ఆనియన్స్ అన్నీ రెడీ అయినాయి కదా. ఇప్పుడు మనం వాటి లోపల స్టఫింగ్ చేసుకుందాము. ఇలా ఈజీగా ఇంట్లో చేసేసుకొని అందరం హ్యాపీగా తినేయచ్చండి, చాలా సింపుల్గా. ఈ రోజుల్లో బయట తినాలన్నా కొంచెం అందరూ భయపడుతున్నారు కదా. ఇలా చక్కగా మనం ఇంట్లో చేసుకొని తినొచ్చండి. కొంచెం బటానీ మసాలాలో కొంచెం మనం వాటర్, పానీపూరి వాటర్ కలుపుకొని కొంచెం మిక్స్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే అండి, ఆ విధంగా పూరి తీసుకొని అలా చిన్న హోల్ చేసుకోవాలి మధ్యలో. అందులో కొంచెం బటానీ మసాలా, కొంచెం ఆనియన్స్ పెట్టుకొని వాటర్లో డిప్ చేసుకోవాలి.
అంతేనండి, ఎంతో టేస్టీ టేస్టీ పానీపూరి ఇంట్లోనే రెడీ అయిపోయిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అదేవిధంగా అన్నీ చేసుకొని ఓ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు.